నమస్తే, వెల్కమ్ టు బీటెన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. దశాబ్దాల తటస్థతకు ముగింపు. నాటో 32వ సభ్య దేశంగా స్వీడన్. మహిళలకు శుభవార్త చెప్పిన ప్రధాని మోదీ. ఎల్పీజీ సిలిండర్ ధర భారీగా తగ్గింది. అమిత్ షాతో ముగిసిన చంద్రబాబు పవన్ కీలక భేటీ. పొత్తుపై నేడు రానున్న క్లారిటీ. భక్తులకు అందుబాటులోకి 1000 స్తంభాల గుడి కళ్యాణ మండపం. ప్రత్యేక పూజలు చేసిన కిషన్ రెడ్డి. మహేంద్ర సింగ్ ధోని చెపాక్ స్టేడియంలో ఏం చేశాడో చూసారా? వైరల్ అవుతున్న వీడియో. లేడీ అఘోరగా తమన్నా ఓదల మూవీ లుక్ రిలీజ్ చేసిన చిత్ర యూనిట్. నాటో కూటమిలో 32వ సభ్య దేశంగా స్వీడన్ గురువారం అధికారికంగా చేరింది. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం నేపథ్యంలో భద్రతాపరమైన ఆందోళనలు పెరగడంతో దశాబ్దాల తటస్థ వైఖరికి ముగింపు పలుకుతూ స్వీడన్ నాటోలో చేరింది. స్వీడన్ చేరిక వల్ల యునైటెడ్ స్టేట్స్, మిత్ర దేశాలు మరింత సురక్షితమయ్యాయని వైట్ హౌస్ పేర్కొంది. గతేడాది నాటో కూటమిలో ఫిన్లాండ్ చేరిక తర్వాత ఇప్పుడు స్వీడన్ చేరింది. గత కొన్నేళ్లుగా నాటో సభ్య దేశాలైన టర్కీ, హంగేరీలు అభ్యంతరం తెలపడంతో స్వీడన్ సభ్యత్వం నిలిపివేశారు. త్రివర్ణవాదులు పరిగణించి కుర్దిష్ గ్రూపులకు స్వీడన్ ఆశ్రయం కల్పిస్తుందని టర్కీ ఆందోళన వ్యక్తం చేస్తూ వచ్చింది. మరోవైపు హంగేరీ అధ్యక్షుడు విక్టర్ ఓర్బన్ ఇప్పటిదాకా రష్యా అనుకూల భావాన్ని ప్రదర్శిస్తూ ఉక్రెయిన్కు మద్దతునివ్వాలన్న కూటమి సంకల్పానికి విరుద్ధంగా వ్యవహరించారు. కొన్ని నెలల వ్యత్యాసంతో అటు టర్కీ, ఇటు హంగేరీ రెండు నాటో కూటమిలో స్వీడన్ ప్రవేశానికి ఆమోదం తెలిపాయి. ఈ సందర్భంగా స్వీడన్ ప్రధాని మాట్లాడుతూ ఇది చారిత్రక దినమని, స్వేచ్ఛకు లభించిన విజయమని పేర్కొన్నారు. With receipt of this instrument of accession, let me be the very first to welcome Sweden as a party to the Washington Treaty and the 32nd member of the North Atlantic Treaty Organization. This is a historic moment for Sweden. It's historic for our alliance. It's historic for the transatlantic relationship. Our NATO alliance, our defensive alliance, is now stronger and larger than it's ever been. Today is a truly historic day. Sweden is now a member of NATO. We are deeply grateful for the overwhelming bipartisan congressional support for Sweden's accession and for the strong leadership from the US administration leading the way on ratification and security assurances. I would personally like to thank both President Biden and you, Secretary Blinken, for your invaluable efforts and personal commitments during the accession process. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దేశంలోని మహిళలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభవార్త చెప్పారు. ఎల్పీజీ సిలిండర్ ధరను 100 రూపాయలు తగ్గిస్తున్నట్లు తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా మోదీ ప్రకటించారు. ఇది దేశవ్యాప్తంగా కోట్లాది మంది కుటుంబాలపై ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గిస్తుందని, ముఖ్యంగా నారీశక్తికి ప్రయోజనం చేకూరుస్తుందని అన్నారు. వంట గ్యాస్ను మరింత సరసమైనదిగా చేయడం ద్వారా పేద ప్రజల కుటుంబాలు శ్రేయస్సుకు మద్దతు ఇవ్వడం, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని తీసుకొచ్చేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామని మోదీ తెలిపారు. ఇది మహిళలకు సాధికారత కల్పించేందుకు, వారికి ఈజ్ ఆఫ్ లివింగ్ ను అందించడానికి మా ప్రభుత్వం నిబద్ధతకు అనుగుణంగా ఉందని ప్రధాని ట్వీట్లో పేర్కొన్నారు. ఏ
ఏపీలో పొత్తులపై కీలక చర్చలు కొలిక్కి వచ్చినట్టు సమాచారం. దేశ రాజధాని ఢిల్లీలో గురువారం రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసంలో బీజేపీ చీఫ్ జేపీ నడ్డాతో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. దాదాపు గంటన్నర పాటు సమావేశం కొనసాగింది. ఈ భేటీ అనంతరం చంద్రబాబు పవన్ మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. అందిన సమాచారం మేరకు అమిత్ షా నివాసానికి వెళ్లిన చంద్రబాబు పవన్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లోక్సభ ఎన్నికలకు పొత్తుపై చర్చించారు. త్రిసభ్య పొత్తులో భాగంగా బీజేపీకి ఎన్ని సీట్లు కేటాయించాలనే దానిపై చర్చలు సాగాయి. బీజేపీ పెద్దలతో చంద్రబాబు పవన్ ఏపీలో పొత్తులపై కీలకంగా చర్చించారు. ప్రధానంగా అసెంబ్లీ లోక్సభల బీజేపీ టీడీపీ జనసేన కూటమి సీట్ల సర్దుబాటుపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ వేవ్ ని దృష్టిలో పెట్టుకుని ఎక్కువ స్థానాలను బీజేపీ అడుగుతోంది. అయితే నెల రోజుల వ్యవధిలో 2 సార్లు అమిత్ షా, జేడీ నడ్డాను చంద్రబాబు కలిశారు. బీజేపీకి 4 లోక్సభ, 6 అసెంబ్లీ సీట్లను టీడీపీ ఆఫర్ చేసింది. అయితే 6 లోక్సభ, 10 అసెంబ్లీ స్థానాలను బీజేపీ ఆశిస్తుంది. రాజమండ్రి, హిందూపురం, రాజాంపేట వరకు 6 స్థానాలను టీడీపీ ఇస్తామని చెప్తుంది. ఈ 4 స్థానాలతో పాటు ఏలూరు, తిరుపతి, విజయవాడ లోక్సభ సీట్లను కూడా ఇవ్వాలని బీజేపీ అంటోంది. మరోవైపు కైకలూరు, ధర్మవరం, విశాఖ, నాట్, జమ్మలమడుగు, తిరుపతి, ఉభయ గోదావరి జిల్లాల్లో 1 స్థానం ఇస్తామని టీడీపీ చెబుతుంది. 2014లో తాము పోటీ చేసిన స్థానాలు తమకే ఇవ్వాలని బీజేపీ పట్టుబడుతోంది. కాలం నాటి 1000 స్తంభాల దేవాలయ కళ్యాణ మండపాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పునఃప్రారంభించారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని పునర్నిర్మాణం కళ్యాణ మండపాన్ని రాష్ట్ర మంత్రులతో కలిసి ఆరంభించారు. అనంతరం యాగశాలలో శాంతి హోమం చేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ 1000 స్తంభాల గుడి కట్టేందుకు 72 ఏండ్ల పట్టిందన్నారు. మధ్యయుగంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేవాలయాలను ధ్వంసం చేశారని తెలిపారు. పునర్నిర్మాణం చేసిన కళ్యాణ మండపంలో 132 స్తంభాలు ఏర్పాటు చేశామన్నారు. దీని వల్లే సంపూర్ణమైన 1000 స్తంభాల దేవాలయం పూర్తయిందని వెల్లడించారు. కాకతీయుల శిల్పకళ వైభవం అద్భుతమని కొనియాడారు. ప్రాచీన కట్టడాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిదన్నారు. 2005లో కేంద్ర పురావస్తు శాఖ కళ్యాణ మండప పునర్నిర్మాణ మహాఘట్టానికి శ్రీకారం చుట్టింది. పునరుద్ధరణకు మొత్తం 15 కోట్లు వెచ్చించి పనులు పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఓరుగల్లు నగరాన్ని కాకతీయులు పాలించిన కాలంలో 1వ రుద్రుడు కీర్తిశేషులు 1163లో 1000 స్తంభాల ఆలయాన్ని నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. 1400 మీటర్ల వైశాల్యంలో శివుడు, కేశవుడు, సూర్యుడు ఒకే దగ్గర పూజలందుకునే విధంగా ఈ ఆలయాన్ని రూపొందించారు. శిలలపై సప్త స్వరాలు లిఖించడంతో పాటు టెక్నాలజీ పెద్దగా అందుబాటులో లేని రోజుల్లోనే టన్నుల కొద్దీ బరువుండే శిలలతో ఆలయానికి జీవం పోశారు. డంగు సున్నం, కరక్కాయ పాడి, బెల్లం, ఇటుక పొడి తదితర మిశ్రమాలతో మొత్తం 1000 స్తంభాలతో 1000 ఏళ్ల వరకు చెక్కు చెదరకుండా ఆలయాన్ని నిర్మించారు. సహస్ర మహాశివరాత్రి సందర్భంగా కీసర మండలం కీసరగుట్ట శ్రీ 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 భవానీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవ ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి అభిషేకం చేశారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. ఓం శ్రీ నమో నమః.
మహబూబ్ జిల్లా దంతాలపల్లి మండలంలోని బాల వికాస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ర్యాలీతో ఘనంగా నిర్వహించారు. మెయిన్ కోఆర్డినేటర్ శోభారాణి మాట్లాడుతూ, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరూ ఒకటై ర్యాలీలో పాల్గొన్నారు. అందరితో సమానంగా మహిళలు ముందుకు రాణించాలని, మహిళా అందరూ ఒకే తాటికి రావాలని అన్నారు. బాల వికాస ఫౌండర్ బాలక్క గారు, కెనడాలో దేశంలో ఉన్న మాకు అన్ని కార్యక్రమంలో తోడుగా ఉంటూ ఈరోజు మహిళా అంతర్జాతీయ దినోత్సవం జరుపుకుంటున్నామంటే దానికి వెలుగు నింపుతా అంటే ఒక కారణం బాల వికాస సేవా కార్యక్రమాలని అని, జనవరి 19వ తారీఖున పెద్ద మొత్తంలో 3000 మహిళలతోటి బాలక్క గారి ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టుకుని ఇంకా గ్రామాలలో ఏమేం చేయాలన్న ఉద్దేశంతో మహిళా నాయకత్వం విలువలు తెలుసుకుంటూ ముందుకు సాగుతుందని, అందులో భాగంగా ఈ సంవత్సరం ప్రత్యేకంగా హార్దికంగా మహిళలు చేదోడు వాదోడుగా ఉండాలంటే ఎన్నో సంఘాలలో అభివృద్ధి తెలివి సంఘ బలం ఆర్థిక బలం తెలివితేటలతో ముందుకు వెళ్లాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏరియా కోఆర్డినేటర్ యాక లక్ష్మి, టైలర్ శోభ, పద్మ, నాగమ్మ తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా జోగిపేట్ మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 2.13 కోట్లతో 6 కోట్లతో మున్సిపల్ నూతన భవనం నిర్మాణం, 4.15 కోట్లతో డిగ్రీ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల, సంగుపేట వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల, ప్రహారీ గోడ నిర్మాణ పనులతో పాటు 20 కోట్ల నిధులతో సంగుపేట నుంచి అన్నసాగర్ వరకు 4 లైన్ల నేషనల్ హైవే రోడ్డు బటర్ ఫ్లై ఫ్లైట్స్, 2 కోట్ల నిధులతో జోగిపేట స్టేడియం అభివృద్ధి, ఆందోళ్ జోగిపేట మున్సిపల్ పరిధిలో 20 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణ పనులు, పలు అభివృద్ధి పనులకు జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతితో కలిసి శంకుస్థాపన చేసిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ్ నరసింహ. సోషల్ మీడియాలో తన పుట్టుకపై, తన పెళ్లిళ్లపై, తన భర్తపై, తన ఇంటి పేరుపై జగన్ రెడ్డి చేపిస్తున్న ప్రచారం, తిడుతున్న బూతులపై కంటతడి పెట్టుకున్న షర్మిల ఒక్కసారిగా జగన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు. ఆ మాట పట్టుకొని రాజశేఖర్ రెడ్డి వీడ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టింది. మహాశివరాత్రి సందర్భంగా కీసర మండలం కీసరగుట్ట శ్రీశ్రీశ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవ ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి మాజీ మంత్రివర్యులు, మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి అభిషేకం చేశారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం చేశారు. మహాశివరాత్రి
మచిలీపట్నం వైసీపీ పార్లమెంట్ అభ్యర్థిగా సింహాద్రి చంద్రశేఖర్ ను సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. సింహాద్రి చంద్రశేఖర్ తండ్రి 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మచిలీపట్నంతో సింహాద్రి చంద్రశేఖర్ కు వారి కుటుంబానికి విడదీయలేని అనుభవంతో ఉంది. 35 ఏళ్లుగా ఆంకాలజీ వైద్యుడిగా ఆయన సేవలు అందిస్తున్నారు. రాజకీయ భేదాలు వైరుధ్యాలు లేకుండా ప్రజలకు వైద్య సేవలు అందించారు. 1988 సంవత్సరం నుంచి కూడా ఆయన క్యాన్సర్ వైద్య నిపుణుడిగా సేవలు ప్రారంభించి ఇప్పటికీ దాదాపుగా 35 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మాత్రమే కాకుండా సౌత్ ఇండియాలోనే పేరుగాంచినటువంటి ఆంకాలజీ సర్జన్ గా ఎంతో మందికి సేవలు అందించడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేయటానికి ముందుకొచ్చినందుకు మేమంతా కూడా ఆనందపడుతున్నాం. ఒక మంచి అభ్యర్థిని పార్లమెంటుకి పోటీ చేయటానికి, అలాగే మేము వెళ్ళి మాతో పాటు ఎమ్మెల్యే ఓటు మాకు, అలాగే ఎంపీ ఓటు పలానాయనికి చంద్రశేఖర్ గారికి వేయమని అడగటానికి కూడా మాకు కూడా ఉత్సాహం వచ్చేట్టు, 7 ఎమ్మెల్యే అభ్యర్థులకు కూడా ఉత్సాహం వచ్చేట్టుగా మంచి అభ్యర్థిని, ఇమేజ్ ఉన్నటువంటి అభ్యర్థిని, ఉన్నత చదువులు చదువుకున్నటువంటి అభ్యర్థిని, అట్లాగే విస్తృతమైనటువంటి విషయ పరిజ్ఞానం ఉన్నటువంటి, భారతదేశం పట్ల, ఈ వ్యవస్థ పట్ల, ప్రపంచం పట్ల విస్తృతమైనటువంటి అవగాహన ఉన్నటువంటి మంచి వ్యక్తిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా మచిలీపట్నానికి అందజేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి మా జిల్లా ప్రజలందరి తరఫున ఆయన్ని మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మహాశివరాత్రి సందర్భంగా 1000 స్తంభాల గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి కిషన్ రెడ్డి ప్రత్యేక అభిషేకం పూజలు నిర్వహించారు. కిషన్ రెడ్డి కార్యక్రమంలో బీజేపీ హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమ్చందర్ రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ విజయ రామారావు, మాజీ ఎమ్మెల్యే మర్దినేని ధర్మారావు, కొండేటి శ్రీధర్, వరంగల్ జిల్లా అధ్యక్షులు గంటా రవికుమార్, బీజేపీ రాష్ట్ర జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శివరాత్రి పర్వదినం ను పురస్కరించుకుని హుజూరాబాద్ కాంగ్రెస్ ఇన్ఛార్జి ఒడితల ప్రణవ్ నియోజకవర్గ వ్యాప్తంగా పలు శివాలయాలను సందర్శించుకున్నారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించారు. ఎక్కడ పడుతుంది మనసారా వేడుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు ఆ శివుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, సుఖ సంతోషాలతో వరాజిల్లాలని కోరారు. కెనాల్ ద్వారా నీళ్లు రావాలని రైతులు పలుమార్లు విన్నవించుకున్న తరుణంలో కెనాల్ ద్వారా వీళ్లు నీళ్లు విడుదల చేశామని, రైతులకు ఏ ఇబ్బందులు రాకుండా చూస్తామని తెలిపారు. రైతు సంక్షేమం కోసం పాటుపడే ప్రభుత్వం మాది అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు చరణ్ పటేల్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దేశిని ఆది ఐలయ్య గౌడ్ లీడర్లు పాల్గొన్నారు. మహాశివరాత్రి మహోత్సవం వేళ కమలాపూర్ మండలం కమలాపూర్ హెడ్ క్వార్టర్స్ ఇక్కడ ఎన్నో పురాతనమైన శివాలయం ప్రాచీన ఎంతో ప్రాచీనమైన దానికి వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది. అలాగే అభిషేకం కూడా చేసుకున్నాం ఈరోజు. ఈ సందర్భంగా హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ మరియు కమలాపూర్ మండల ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ శివుడు ఆశీస్సులు మన మండలం పైన అందరిపైన శుభ సంతోషాలు కలపాలని కోరుకుంటూ, అదేవిధంగా ఏదైతే ఈ మండల నీళ్ళ వ్యవసాయ నీళ్ళ గురించి ఏదైతే నిన్న మొన్న రైతులు మా దృష్టికి తీసుకొచ్చిందో, డిబిఎం 22-22A నీళ్లు కూడా మీ అధికారులతో మాట్లాడి దాన్ని విడుదల చేయడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్న నాయకత్వం మేము తీసుకుంటామని తెలియజేస్తూ, మరొక్కసారి ఇక్కడున్న మహిళలకు, పశువులకు అందరికీ పేరు పేరున శివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. తాడికొండ గ్రామంలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో ఫిరంగిపురం మండలం సుదూరపాడు గ్రామంకి చెందిన చీరాల రత్తయ్య కాంగ్రెస్ పార్టీని విడి టీడీపీలో చేరారు. వారికి జెండా కప్పి తాడికొండ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ మాట్లాడారు.
కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ రోజు జరిగిన వికలాంగులకు పరికరాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొనలేకపోయినా రాజంపేట శాసనసభ్యులు మేడ వెంకట మల్లికార్జున రెడ్డి కానీ వారికి అందవలసిన పరికరాలన్నీ కూడా ఈ రోజు ఖచ్చితంగా అందజేస్తున్నారు. కాన్పూర్ అలింకో కంపెనీ సంస్థ ద్వారా ఈ రోజు మన్నూరు హై స్కూల్ వికలాంగులందరికీ కూడా 220 పరికరాలను అందించారు. వికలాంగులందరూ ఎమ్మెల్యే గారికి ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు. సభ్య ఏర్పడుతున్నారు, అందుకనేసి దాంట్లో ఎమ్మెల్యే గారు మేడా గారు భోజనం సర్పం చేపిస్తున్నారు. అది మన సైకిళ్ళు ఏం కావాలంటే అది దాస్తున్నారు. అది ఇచ్చింది మనకు సైకిల్ మోటార్ సైకిల్ ఇచ్చినారు. హలో సార్, మాకు మేడా మల్లికార్జున రెడ్డి గారు 13వ తారీఖు వచ్చి మా క్యాంపుకి వచ్చి భోజనాలు అన్నీ ఏర్పాటు చేశారు. ఈరోజు మాకు సైకిళ్ళు అన్నీ పంచిపెట్టారు వికలాంగులకి. వాళ్ళకి మా చేసిన దానికి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చెప్తున్నాము. ధన్యవాదాలు. మహిళలకు అన్ని రంగాల్లో హక్కులు కల్పించాలని, రాజకీయ ఆర్థిక రంగాలలో మరియు మహిళలపై వేధింపులను అరికట్టాలని బహుజన లెఫ్ట్ మహిళా సంఘం తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ సబ్బాని లత అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీఎల్టీయు ఆఫీసులో నిర్వహించిన మహిళా సదస్సులో కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా సబ్బాని లత మాట్లాడుతూ, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మహిళలపై రకరకాల రూపంలో వేధింపులు అత్యాచారాలు జరుగుతున్నా నిమ్మకు నీరు ఎత్తినట్టు వ్యవహరిస్తుందని. మరి మార్చి 5 మహిళల హక్కుల దినోత్సవాన్ని మరి ఘనంగా జరుపుకోవడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా బీజేపీ గత 10 సంవత్సరాల నుంచి అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల పైన విపరీతమైనటువంటి దాడులు, హత్యలు, అత్యాచారాలు మరి పెరిగిపోతున్నప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేకత మూలంగానే ఈరోజు మహిళల పైన ఇటువంటి మన సమస్యలు పెరిగిపోతున్నప్పటికీ పట్టించుకున్నటువంటి పరిస్థితులు లేవు. ఒకక్కడ మహిళలకు హక్కులు ఉన్నప్పటికీ హక్కులను కాలరాస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ దేశంలో. ఏదైతే మరి మహిళలకు మార్చి 5 మహిళలు హక్కులు సాధించుకున్నటువంటి ఘనత మహిళలకు, భారతదేశం యావత్తు మహిళలకు మరి దక్కినప్పటికీ కూడా ఏ ఉన్నటువంటి ప్రభుత్వ పాలకులు వచ్చినప్పటికీ మహిళలను చిన్నచూపు చూస్తూ, వివక్షత గుర్తిస్తూ, హింస మరి పెరిగిపోతూ 79వ వార్డు పరిధి అగనంపూడి పాత గల్లవాణిపాలెం ఏరియాలో 79వ వార్డు కార్పొరేటర్ రావుత శ్రీనివాస్ వార్డు సభ్యులపై పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా వార్డులో అపరిశుభ్రంగా ఉన్న కాలువలను, రోడ్లను పరిశీలించి వెంటనే శానిటరీ సిబ్బంది క్లీన్ చేయాలని ఆదేశించారు. అలాగే కొత్త సీసీ రోడ్లు, కాలువలు ఏర్పాటు చేయాలని స్థానికులు కార్పొరేటర్ రావుత శ్రీనివాస్ కు విన్నవించుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక యువకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఈ నెల 22 నుంచి ఐపీఎల్ టోర్నీ ప్రారంభం కానుంది. అన్ని జట్లు ఆటగాళ్లు టోర్నీ కోసం సన్నద్ధమవుతున్నారు. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోని జట్టు శిబిరంలో చేరాడు. తొలిసారి చెపాక్ స్టేడియంలో జట్టు ప్రాక్టీస్ సెషన్లో ధోని పాల్గొన్నారు. అంతకుముందు వారు బస చేసిన హోటల్ నుంచి స్టేడియంకు ప్రత్యేక బస్సులో ధోనితో సహా సిఎస్కే జట్టులోని పలువురు ప్లేయర్లు చెపాక్ స్టేడియంకు చేరుకున్నారు. బస్సు వెనుక భాగంలో కూర్చున్న ధోనిని చూసిన అభిమానులు కేరింతలు కొడుతూ సందడి చేశారు. ధోని సైతం వారిపైపు చేతులు ఊపుతూ వారిని ఉత్సాహపరిచారు. ఆ తరువాత చెపాక్ స్టేడియంలోకి ధోని ఎంట్రీ చేస్తున్న వీడియో వైరల్గా మారింది. ఎంఎస్ ధోని పాత లుక్లో కనిపించాడు. పొడవాటి జుట్టుతో పాత ధోనిని గుర్తుకు తెచ్చాడు. 2 చేతులతో 2 బ్యాట్లు పట్టుకుని స్టేడియంలోకి ఎంట్రీ ఇస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోను చూసిన ధోని, సిఎస్కే జట్టు అభిమానులు తల వచ్చేశాడు. ఈసారికి కూడా ఐపీఎల్ కప్ సిఎస్కేదే అంటూ ధీమా వ్యక్తం చేశారు. టోర్నీలో భాగంగా ఈ నెల 22 జరిగే తొలి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. తమన్న
ప్రస్తుతం ఒక పక్క సీనియర్ హీరోల సినిమాల్లో నటిస్తూ మరోపక్క లేడీ ఓరియంటెడ్ కథలకు కూడా సైన్ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓదెల రైల్వే స్టేషన్ మూవీ సిక్వెల్ కి సైన్ చేశారు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంపత్ నంది కథని అందించిన ఈ సినిమా అశోక్ తేజ దర్శకత్వంలో తెరకెక్కి 2022లో ముందుకు వచ్చింది. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అయింది. తెలుగు ఓటీటీ ఆహాలో ప్రసారమైన ఈ చిత్రం సూపర్ వ్యూస్ అందుకొని ఓటీటీ హిట్ బొమ్మ అనిపించుకుంది. ఇక ఆ సినిమా హిట్ అవ్వడంతో మేకర్స్ ఇప్పుడు సీక్వెల్ ని తీసుకురావడానికి సిద్ధమయ్యారు. ఈ సీక్వెల్ ని కూడా కొంచెం గ్రాండ్ గానే ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సీక్వెల్ లో తమన్నాని మెయిన్ లీడ్ కి ఎంపిక చేసుకున్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. దశాబ్దాల తటస్థతకు ముగింపు, నాటో 32వ సభ్య దేశంగా స్వీడన్. మహిళలకు శుభవార్త చెప్పిన ప్రధాని మోదీ. ఎల్పీజీ సిలిండర్ ధర భారీగా తగ్గింపు. అమిత్ షాతో ముగిసిన చంద్రబాబు పవన్ కీలక భేటీ. పొత్తుపై నేడు రానున్న క్లారిటీ. భక్తులకు అందుబాటులోకి 1000 స్తంభాల గుడి కళ్యాణ మండపం. ప్రత్యేక పూజలు చేసిన కిషన్ రెడ్డి. మహేంద్ర సింగ్ ధోనీ చెపాక్ స్టేడియంలో ఏం చేశాడో చూసారా? వైరల్ అవుతున్న వీడియో. లేడీ అఘోరగా తమన్నా ఓదెల మూవీలో రిలీజ్ చేసిన చిత్ర యూనిట్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.